నమస్కారములు. మనకి ఈరోజు షేర్ మార్కెట్ ఏ విధంగా పనిచేయబోతుంది, నిన్న ఏ విధంగా పనిచేసింది అనే దాని మీద విశ్లేషణ చేస్తూ ఉన్నాను. నా పేరు వై చెన్నకేశ్వరండి. సోషల్ ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తున్నాను, షేర్ మార్కెట్ కూడా విశ్లేషణ చేస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సెన్సెక్స్ 617 పాయింట్లు పెరిగింది, అంటే 51349 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. నిఫ్టీ కూడా 192 పాయింట్లు పెరిగి 15116 పాయింట్లు వచ్చింది. ఇదంతా కూడా మనకు బడ్జెటు, తర్వాత మనకు రిజల్ట్సు, రకరకాలైనటువంటి మనకు వచ్చేటువంటి అన్ని బెనిఫిట్స్, డివిడెంట్లు, అదేవిధంగా బోనస్ షేర్స్, ఇవన్నీ కూడా చూస్తే మార్కెట్ బాగా పుంజుకున్నట్లు కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఎఫ్ఐడిఏలు వాళ్ళు కూడా మన షేర్స్ను కొనడం జరుగుతూ ఉంది. కాబట్టి బై సైడ్ ఎక్కువగా ఉంది, కాబట్టి దీని యొక్క టార్గెట్ ఇంకా అప్ ట్రెండ్ పోవడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా అప్ ట్రెండ్ పోవడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే హెచ్సిఎల్ టెక్ ఉద్యోగులకు బొనంజా, 10 రోజుల వేతనం బోనస్ విలువ 700 కోట్లు, ఏడాది సర్వీస్ను అందరికీ వర్తిస్తామని చెప్తున్నారు. ఎన్ఎండిసి లాభం 53% పెరిగింది. సెన్సెక్స్ నిఫ్టీ రెండు కూడా అభివర్ణిస్తున్నారు, రెండు జోడి గుర్రాల్లాగా అంటూ మనము ఒక వార్తను చూస్తున్నాం. ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే 5G సేవలు ఇక వచ్చే ఏడాదిలోనే అంటూ మనకు ఉన్నాయి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఏదైతే మనము నిఫ్టీ సెన్సెక్స్లో ఉన్నటువంటి షేర్లన్నీ కూడా బాగా అప్పుకోవడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఇక ఫార్మా 9.4 లక్షల కోట్లకు. COVID-19 మహమ్మారి నేపథ్యంలో ప్రపంచంలోనికి భారతీయ ఔషధ వైద్య పరికరాల పరిశ్రమ నాణ్యమైన నమ్మదగిన సరఫరా నిరూపించింది. భారత ఫార్మా రంగం 2030 నాటికి 9.4 కోట్ల లక్షల కోట్లకు చేరుతుందని రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి డివి సదానంద గౌడ్ గారు చెప్తున్నారు. ఇక ఫ్యూచర్ రిటైల్కు ఊరట, ఢిల్లీ హైకోర్టు కీలక రూలింగ్. అమెజాన్కు అనుకూలంగా సింగిల్ జడ్జి ఉత్తర్వులకు డివిజన్ బెంచ్ స్టే. ఎఫ్ఆర్ఎల్ అప్పీల్పై 26వ తేదీలోపు కౌంటర్కు అమెజాన్కు ఆదేశాలు. అటు తర్వాత కేసులో రోజువారీ విచారణ జరుపుతామని స్పష్టీకరణ. ఇక మనకు ముఖ్యంగా వడ్డీ రేట్లు తగ్గించింది కెనరా బ్యాంకు. గోద్రేజ్ కన్జ్యూమర్ లాభం 11% పెరిగింది. ఇది మనకు ముఖ్యమైన వార్తలుగా మనం ఒక నిఫ్టీ గురించి మనం గమనించుకున్నట్లయితే నిఫ్టీ ఇది చాలా అప్ ట్రెండ్ పోవడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. సెన్సెక్స్ కూడా నిర్దిష్టమైన స్టాకులోనే మనం ఏదైతే మనకు ఫండమెంటల్ టెక్నికల్ ఉన్నటువంటి స్టాక్లో చేసినట్లయితే మంచి లాభాలు రావడానికి. నమస్తే.